ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఏంటి ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం? అది నువ్వు పుట్టక ముందు చెప్పిన డైలాగ్ నేను. ఓ, మీరు చెప్పారా? ఎన్టీ రామారావు గారు అన్నగారు చెప్పారు, ఆ తర్వాత నేను చెప్పాను. ప్రజలే ప్రత్యక్ష దైవాలని. నువ్వేదో కొత్తగా చెప్తావు, కాపీ కొడతావు? అంటే నేను కాపీ కొట్టలేదండి, మీలాంటి వాళ్ళ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. బా, హ్యాట్స్ ఆఫ్. అది వండర్ఫుల్ అయ్యా అన్న, వెరీ గుడ్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి, ఒక యాక్టర్గా ఎదిగి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి, ఒక డ్రిల్ మాస్టర్గా వర్క్ చేసి, ఒక అద్భుతమైన మాస్టారు కొడుకు అని అనిపించుకున్నారు ఇండస్ట్రీలో. అండ్ అంతేకాకుండా సినిమాలు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఇది మీకు హీరోగా, నిర్మాతగా, అండ్ ఒక స్కూల్స్కి అధినేతగా, అండ్ ఒక ముగ్గురు పిల్లలకి తండ్రిగా, ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్, అండ్ అలాగే ఎంతోమంది డైరెక్టర్స్కి, ఎంతోమంది రైటర్లకి అవకాశం కల్పించిన మీరు, మీకు ఎలా అనిపిస్తుంది 40 సంవత్సరాలు? ఒక క్వశ్చన్, ఒక ఫుల్ పేజీ రాశావు అన్న. క్వశ్చన్ అనేది ఒకటిద్దే ఉంటుంది. ఆ క్వశ్చన్ నువ్వు ఒక ఫుల్ వైట్ పేపర్ ఉంటే మొదటి నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్ వేసావు. అవును. అన్నిటికీ ఏంటంటే, అన్నీ చెప్పేశావు. నువ్వు చెప్పిన అన్నిటికీ ఏమిటి రహస్యం అంటే, తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రకృతి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈ స్థానానికి వచ్చాం. జీవితం ఎక్కడ ప్రారంభమైంది, ఏ పొజిషన్లో ఉన్నాం, ఈ పొజిషన్ని శాశ్వతాన్ని కాకుండా ఎలా వచ్చామనేది కూడా గుర్తుపెట్టుకుంటూ, ఈ పొజిషన్ని జాగ్రత్తగా చేసుకుంటూ, దీన్ని కాపాడుకుంటూ, మనం జీవితంలో పడిన కష్టసుఖాలన్నీ పిల్లలకు చెబుతూ, మీరు ఏ విధంగా ఉంటే ముందుకు నడుస్తారు, పైకి వస్తారు అని వాళ్ళకి చెబుతూ ఉండడమే నా ఉద్దేశం. ఇక మామ మంచు అల్లుడు కంచు, ఇది నిర్మాత నేను కాదు, విష్ణువర్ధన్ బాబు. అదేలేండి, మీ సపోర్ట్ లేకపోతే అతను ఎక్కడ? డెఫినెట్ ఎవరైనా సరే, నీ పిల్లలు నువ్వు ఉండాలి. అవును. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మన పిల్లలు గొప్పగా ఉండాలని ఆశించారు. వాళ్ళు కలలు కన్నారు, అవన్నీ నిజం చేశాం. మన కష్టం, మన కృషి, అమ్మానాన్నల ఆశీస్సులు. అలాగే మన పిల్లలు కూడా మనం చెప్తుంటాం, పిల్లలకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. బట్ నిర్మాతగా హీఈస్ ది నిర్మాత. అంతే. మామ మంచు అల్లుడు కంచు, జనరల్గా మీరు మీ బ్యానర్లో రీమేకులు చాలా తక్కువ, అన్నీ స్ట్రైట్గా ఉంటాయి ఇప్పుడు కూడా, అన్ని సినిమాలు. సో రీమేక్ అనే చిత్రం ఇది ఎన్నో చిత్రం మీ బ్యానర్లో, ఎందుకంటే మీరు రౌడీ గారి పెళ్ళం అది రీమేక్. పెద్దరాయుడు రీమేక్. రీమేక్ అనే సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒకప్పుడు ఎంజీఆర్ గారు చెప్పారు, అన్న ఎన్టీఆర్ గారు చెప్పారు, ఎందుకంటే నాకు సహచర్యం ఉంది అన్నతో. శివాజీ గారు చెప్పారు, నాగేశ్వర గారు చెప్పారు, రీమేక్ అంటే ఆల్రెడీ తీసేసి ఉంటారు, అది బాగుంటే దాన్ని చూసి మన నేటివిటీకి సరిపోయేటట్టు కొన్ని చెరుపులు మార్పులు చేసుకొని సినిమా తీర్చి తప్పలేదు. కాపీ కొట్టకూడదు, దొంగతనం చేయకూడదు, వేరే కాపీలో ఒక సీన్ కొట్టేయకూడదు, కాపీ రైట్స్ కొనుక్కొని తీయచ్చు. ఆ విధంగా తీసాం. నేను ఒకటే కాదు, భారతదేశంలో టాప్ హీరోస్ కూడా అందరూ కూడా ఆ విధంగా చేస్తుంటారు, హిందీలో కానీ అన్ని లాంగ్వేజ్లో కూడా. ఆ విధంగానే మరాఠీలో ఒక రిలీజ్ అయింది సినిమా, అత్యద్భుతమైన సినిమా. దాన్ని 2 సంవత్సరాల నుంచి తీస్తే బాగుంటుందని చెప్తే ఫైనల్గా ఈ సంవత్సరం టైం కుదిరింది. ఓకే, భగవంతుని ఆశీస్సుతో తీసాం మామ మంచు అల్లుడు కంచు. ఓకే, మీరు విష్ణు లేకపోతే మీరు మనోజో ఎవరో ఒకళ్ళు ఇద్దరు యాక్ట్ చేస్తే బాగుంటుంది, బయట హీరోలు ఎందుకు అని మీరు ఎప్పుడు అలా అనుకోలేదా? ఈ మామ మంచు అల్లుడు కంచు అనే సినిమాలో నువ్వు ఆల్రెడీ డబ్బింగ్ చూసావు, డబ్బింగ్ చూసి అద్భుతం అన్నా అన్నావు. నేను వేస్తే అల్లుడు పాత్ర నాకు అల్లుడు అవ్వాలి, నా కూతురుకు మొగుడు అవ్వాలి. కాబట్టి విష్ణు ఆ క్యారెక్టర్ పనికిరాడు, మనోజు పనికిరాడు. ఏదైనా తమ్ముడు వేషం అన్నా అల్లుడు కాదు, కానీ అల్లుడుగా అంటే జనం యాక్సెప్ట్ ఒప్పుకోరనే డౌట్. ఎందుకంటే అక్కడ మళ్ళీ మోహన్ బాబు కూతురు, ఇక్కడ మోహన్ బాబు కొడుకే కదా అనేది ఏదైనా వస్తుందని. లేకపోతే పాత్రని చూడదలుచుకోవాలి, ఒక్కొక్కసారి పొరపాటు నాట్లకు చూడలేదనుకో దెబ్బతింటాం. అందుకని అల్లరి నరేష్ని ఇంకో హీరోని పెట్టాం. సో ఏంటంటే కొడుగ్గా కానీ తమ్ముడు కానీ అయితే యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారు. సో అందుకోసం నరేష్ని పెట్టుకోవాల్సి వచ్చింది. తమ్ముడికైనా సరే, కొడుకైనా సరే, లేకపోతే అపోజిషన్గా ఇంకోటి ఉండి నీ విలన్గా చేసినా సరే, ఓకే, ఒప్పుకుంటాం. ఇంతమంది ఉంటే బాగుంటుంది ఈ కథలో అనుకొని అందరినీ గ్యాదర్ చేశారు మీరు. అంటే మీ సపోర్ట్ తోటి
మా నిర్మాత విష్ణు, నాకు రమ్యకృష్ణ గారు కావాలి, మీనా గారు కావాలి, కృష్ణమోహన్ కావాలి, జీవ కావాలి, హీరో నరేష్ కావాలి, పక్కన హీరోయిన్ పూర్ణ కావాలి, ఆలీ కావాలి, ఇలాగ ఎంతోమందిని ఆల్మోస్ట్ ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేసి తిరుపతి తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేశారు. బట్ నేను గమనించాన చాలా భయంకరమైన ఎండలో మీరు ఎక్కడ కూడా ఇరిటేట్ అవ్వకుండా ఆర్టిస్టులందరినీ సపోర్ట్ చేసి, ఏమయ్యా ఎవరికి ఏమి తక్కువ రాకూడదు, తీసుకొచ్చారు షూటింగ్ చేసుకుంటున్నారు ఇబ్బంది పెట్టి అనే మాట నాకు రాకూడదు అని మీరు చెప్పి అందరికీ ఏం కావాలో ఫెసిలిటీస్ ఇచ్చారు. చాలా అద్భుతమైన, ఎందుకంటే అది మీరు ఎవరిదాన్ని నేర్చుకుందాం నాకు తెలియదు, కానీ ఒక ఆర్టిస్ట్ని గౌరవించడంలో మీ తర్వాత ఇంకెవరైనా సరే థ్యాంక్ యూ అలీ. ఇప్పుడు హాఫ్ ది స్క్రీన్ మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, నా ఇంటికి నువ్వు వచ్చినప్పుడు నేను గౌరవించాలి. నా విద్యాలయాల్లో బిడ్డలు చదువుతున్నారంటే ఆ బిడ్డలను నా బిడ్డలుగా చూసుకోవాలి. మన ఇంటికి వచ్చినప్పుడు నా సంస్థలో నా పక్కన నువ్వు చేస్తున్నప్పుడు నేను నిన్ను ప్రేమగా చూసుకోవాలి. నువ్వు బాగా చేయకపోతే దర్శకుడు చూసుకుంటాడు, నా బాధ్యత కాదు. కరెక్ట్. నువ్వు డీసెంట్గా టయానికి వస్తున్నావు, డీసెంట్గా వెళుతున్నావు. నీకు నిర్మాతగా విష్ణు తరఫున నుంచి నేనుగా విష్ణు తండ్రిగా ఏం కావాలి, మీరేమి గొంతమ కోరికలు కోరరు. ఆ శుచిగా శుభ్రంగా భోజనం ఉన్నదేదో నీట్గా పెట్టగలగాలి, గౌరవంగా చూసుకోవాలి. అందులో ప్రతి ఆర్టిస్టు డబ్బు కోసం, డబ్బు కావాలి, దాంతోపాటు పద్ధతులు కావాలి, గౌరవం కావాలి. నాకు అన్నిటికంటే మించి మీ మదర్ అంటే నాకు బాగా ఇష్టం. నేను ఆవిడ ఎప్పుడు కనిపించి నా కాళ్ళకి నమస్కారం చేస్తాను, అది అవసరం. ఇప్పుడు నేను మోహన్ బాబు గొప్ప నటుడిని, అది ఉన్నాయి ఇది ఉన్నాయి, ఆలీ ఆలీ మదర్కి ఏంటంటే మీ మదర్ అయినా మా మదర్ అయినా ఒకటే. అందుకే ఇప్పుడు కనిపించిన అమ్మ దువా జై అల్లాకి ఆశీర్వాద్ ఇన్షా అల్లా అని ఆవిడ దండం పెడతాను. అదే కదా మీ దగ్గర సంస్కారం, అంతే మీ సంస్కారం మీ పిల్లలకు వచ్చింది. థ్యాంక్ యూ. సో ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, మీరు రమ్యకృష్ణ మీనాని ఎందుకు ఎన్నుకున్నారు? ఈ పాత్రకు కరెక్ట్గా సరిపోతారు వాళ్ళు, అంటే వేరే హీరోయిన్ పనికిరారా? పనికిరారు. అంతేకాకుండా అల్లరి మొగుడు ఇంతకుముందు మాది సిల్వర్ జూబ్లీ, ఇప్పుడు సిల్వర్ జూబ్లీ అంటే 3 వారాలు సిల్వర్ జూబ్లీ, అది 3 వారాలు. అప్పుడు సిల్వర్ జూబ్లీ అంటే 25 వారాలు, గోల్డెన్ జూబ్లీ 50 వారాలు. నా సినిమాలు 50 వారాలు ఆడే బెంగళూరులో కనుక్కో గేట్ ఏదో థియేటర్లో, శివరంజన్ అనే సినిమా మా గురువు గారిది 50 వీక్స్ సింగిల్ థియేటర్, పెదరాయుడు 25 వీక్స్, అల్లుడు గారు ఇది ఇక మళ్ళీ పాత డబ్బా వద్దు కానీ డబ్బా కొట్టుకోవడం ఎందుకు కానీ ఆ విధంగా ఇప్పుడు అన్ని వారాలు ఆడో సినిమా. ఇది డబ్బా కాదండి, ఇది మీ వ్యాపారం, మీ సినిమా గురించి మీరు చెప్పుకున్నారు, డబ్బా ఎలా అవుతుంది ఇది? పాత విషయాలు ఎందుకని, బట్ ఈ ప్రజెంట్కి వస్తే అల్లరి మొగుళ్ళు వాళ్ళిద్దరూ చేశారు ఆ పిక్చర్ సిల్వర్ జూబ్లీ ఆడింది. సిల్వర్ జూబ్లీ ఆడినటువంటి కాంబినేషను దానికి సీక్వెన్స్గా అంటే దానికి సంబంధించినట్టే ఉంటుంది సినిమా. దానిలో మీ ఇద్దరం కలిసాం, భార్యాభర్తలకు ఇద్దరం కలిసాం దీనిలో అల్లరి మొగుళ్ళు. ఇప్పుడు కలిసిన తర్వాత ఈ సినిమాలో ఒక భార్య కూతురు, ఒక భార్య కొడుకు. కాబట్టి ఇక్కడ రహస్యం ఏంటంటే ఆ సినిమాలాగానే మొదటి భార్యకు 2 భార్య సంగతి తెలియదు, 2 భార్యకు మొదటి భార్య సంగతి తెలియదు. ఎందుకు ఆ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది అనేది జనంలో చెప్పాం, ఒప్పించాం. ఓకే. సహజంగా 2, 2 భార్యలు 3 భార్యలు ఉండరు. ముస్లిం సోదరులు 6-7 మంది ఉంటారు, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ముస్లిం సోదరుడుగా పుట్టి ఉంటే బాగుండు. అది ఒకప్పుడు అండి, 5-6 మందిని చేసుకోవచ్చు. అది ఒకప్పుడు, అది ఏది మీరు చెప్పింది, ఇప్పుడు ఒకటితోనే చాలా. నీకు 5-6 మంది చేసుకోవాలని ఆశ ఉన్నట్టు నాకు నువ్వు చెప్పావు, నిజం నీ తత్వం నాకు తెలుసు. కాబట్టి ఒప్పుకోరు, నువ్వు నీకు ఆ మనస్తత్వం ఉంది, నువ్వు చేసుకోవచ్చు. ఐ లవ్ యువర్ క్యాస్ట్, నాకు అందుకే మీ క్యాస్ట్లోకి వచ్చేద్దామని అప్పుడప్పుడు ఆలోచన. అరే రే రే, కాకపోతే ఇప్పుడు వయసు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు నేర్పిస్తుంది? కరెక్ట్ అండి, ఇది ఇది కరెక్ట్. ఏది వయసు అయిపోయిందని మాత్రం చూసారా, అది కరెక్ట్. సో ఏ హీరోయిన్ అయినా సరే హిందీలో మంచి పేరు వచ్చింది అమ్మాయికి అంటే కట్ చేస్తే ఆ హీరోయిన్ మీ బ్యానర్లో ఉంటుంది. కరెక్ట్. రైట్. సో ఇంతమంది హీరోయిన్లు బాంబేలో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, అలాగే కావాలనుకుంటే మీరు ఎంతోమంది హీరోయిన్ తీసుకొచ్చి చేయించుకోగలరు. బట్ ఈ 2 క్యారెక్టర్లకే ఎందుకంటే కథకి లింక్ ఏదైనా ఉందా? అందుకే అల్లరి మొగుడికి దీనికి కొంచెం లింక్ ఉంటుంది. లింక్ ఉంది. ఓకే. సో అందుకోసం దీనికి. ఓకే. సో ఇప్పుడు మీకు మీ బ్యానర్లో శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఫస్ట్ టైం. జనరల్గా మోహన్ బాబు గారికి కోపం ఎక్కువ, గసురుకుంటారు, ఏం చెప్పినా కూడా ఇంపించుకోరు అనేది కొద్దిగా ఉంది. ఏమయ్యా
పాత విషయాలు అడిగి జరిగిపోయిన విషయాలనే 100 సార్లు అడుగుతుంటారు. అడిగే వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి ఉండదా, కామన్ సెన్స్ ఉండదా? అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. డైరెక్ట్ ఇస్ ఎ గుడ్ మ్యాన్. ఎవరో ఎందుకు అతను అనుకుని చెప్పాడు, అందుకని డైరెక్ట్ గురించి మాట్లాడుతుంది. ఎవరైనా ఏదైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ. ఎప్పుడో జరిగిన విషయాలు ఇంకా ఇది ఏంటి చెప్తా అడుగుతుండేవే. అంటే ఉండేవాడు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి ఇస్ ఎ గుడ్ డైరెక్టర్, బాగా తీశాడు అని. ఓకే, ఈ సినిమాలో నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాతో నువ్వు యాక్ట్ చేస్తున్నప్పుడు నా పాత్రను ఎలా డైలాగ్ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. నేను రిహార్సల్ వచ్చేసేటప్పుడు కూడా నేను అనిపించింది నన్ను ఇమిటేట్ చేసావని డైరెక్టర్ అన్నారు. సార్, అలీ గారు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు, మీరేం అనుకోరు కదా అని. అప్పుడు అనిపించింది, ఓహో ఇతను ఏంట్రా అని. నువ్వు 2-3 గెటప్ లేసావు ఈ పిక్చర్లో, నిజంగానే ఇమిటేట్ చేశాను అనిపిస్తుంది. నీ ఉద్దేశం ఏంటి అంటే, ఇమిటేట్ చేస్తే మీరు ఏమైనా సీరియస్ అవుతారండి? జనరల్గా అడుగుతున్నా. అవును, ఎందుకవుతాను? నటుడికి ఇంకో నటుడు చేస్తున్నానంటే, అంటే ఈ నటుడు ఎంత రేంజ్లో ఉంటే ఇంకో నటుడు ఇమిటేట్ చేస్తాడు? బా, వండర్ఫుల్, చాలా గొప్పగా చెప్పావు, కరెక్ట్. అది సో అట్లాగే మీరు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, చెయ్యి, అద్భుతంగా చేయాలి. ఎందుకంటే ఇది సినిమా, రేపు పొద్దున హిట్ అయితే నాకు పేరు వస్తుంది, నీకు పేరు వస్తుంది, బాగా చేయించాడరా అని డైరెక్టర్ కూడా పేరు వస్తుంది. సో అందరూ ఆర్టిస్టులు కూడా ఎంజాయ్ చేశారు, యూనిట్లో ఎంజాయ్ చేశారు. సార్ మీరు సేమ్ సార్లాగే చేస్తున్నారండి అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశావు. ఓకే, నేను ఇది నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఇంకొక హీరోని కూడా నరేషన్ పెట్టుకొని నిన్ను కూడా పెట్టుకొని అంటే, నిజం చెప్పాలంటే ముగ్గురు హీరోలు ఉంది సినిమాలో. ఇది హృదయం కావాలి ఆ మాట చెప్పడానికి. ముగ్గురు హీరోలు అన్నారు, నేను ఒక హీరో, నరేష్ ఒక హీరో, నువ్వు ఒక హీరో. నువ్వు కూడా హీరోగా యాక్ట్ చేసిన పిక్చర్ 25 వీక్స్ ఆడాయి కాబట్టి చాలా బాగా చేసావు. ఇక రేపు సినిమా చూస్తే ప్రజలే అంటారు. నాకు ఒకటి భయం, భయం అంటే ఆలీ ఈ పాత్ర వేస్తున్నాడు ఎంత అద్భుతంగా, జన ఆలీని చూసి జనం నవ్వుతున్నారు, ఆలీకి అంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. ఈ సీన్లో వీడు కనిపించకూడదు, నేనే కనిపించాలి అనే తత్వం, పోటీతత్వం ఉన్నప్పుడే ఆర్టిస్ట్ గొప్పవాడు అవుతాడు. ఓకే, కాబట్టి ఈ సినిమాలో ఎన్ని సీన్లు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సీన్లో నువ్వు మార్కులు కొట్టేశావు అనేది నాకు కొంచెం ఫీలింగ్, నటుడిగా కొంచెం జలసే ఏర్పడింది. వచ్చింది? ఓకే, నిజంగా వచ్చింది. మీకే వచ్చిందా, మొత్తం ఈ యూనిట్లో అందరికీ వచ్చిందా? అందరికీ వచ్చింది. ఓహో, ఏమని డామినేట్ చేసేస్తున్నాడు మోహన్ బాబు గారిని. బట్ రేపు ప్రజలు కూడా ఏమన్నా అన్నారనుకో ఇంకా ఆ రోజు రాత్రి నిద్రపోను. అచ్చా, ఏమి అది ఆర్టిస్ట్గా కొంచెం ఇది నాకు మొదటి నుంచి. ఓకే, నేను విలన్గా వేసేటప్పుడు కూడా నేనే కనిపించాలనుకునేవాడిని, నాకే పేరు రావాలనుకునేవాడిని, నాకే వచ్చింది. ఓకే, మామ మంచు అల్లుడు కంచు మీ బ్యానర్లో, విష్ణు ఇద్దరు పిల్లలు వాళ్ళ మీద బ్యానర్ కదా అది, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ. ఓకే, సో నిర్మాతలు ఇద్దరు అనురాలు? లేదు, విష్ణువే. విష్ణువే. సో బట్ ఆర్యానా, వివియానా, విద్యా నిర్వాణ అంటే లక్ష్మి కూతురు, ఓకే, ఆ మూడు వాళ్ళకి సమర్పించని పెట్టాం. సమర్పించాం. అంతకుముందు నా సినిమాలన్నీ ఒక సినిమాకు చిరంజీవి విష్ణువర్ధన్ బాబు, చిరంజీవి మనోజ్ కుమార్, అంటే లక్ష్మీ ప్రసన్న బ్యానర్ కాబట్టి అలా పెట్టేవాడిని. ఓకే, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పేర్లు పెట్టాను, మనవర్ అంటారు కాబట్టి. ఓకే, మీ బ్యానర్లోనే మీరు సినిమాలు ఎందుకు చేస్తారన్న, బయట బ్యానర్లు ఎందుకు చేయరు మీరు? ఇప్పుడు నేను సినిమాలు మానేశాను కదా అలీ, అంటే 560 చిత్రాలు యాక్ట్ చేసాం అలీ, హీరోగా చేసాం, ప్రతి నాయకుడిగా చేసాం, ప్రతి కథానాయకుడిగా చేసాం, హాస్య పాత్రధారిగా చేసాం, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాం. 560 చిత్రాలు, 40 సంవత్సరాల నటి జీవితం. పిల్లలు ఇదే రంగంలో ఉంటూ వాళ్ళు యాక్ట్ చేయాలన్నారు. వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు మెల్లగా నేను తప్పుకొని, సంవత్సరానికి ఏదో ఒక సినిమా చేసుకుంటూ ఉందామనే ఉద్దేశంతో నేను మెల్లగా తప్పుకున్నాను. తప్పుకున్నప్పుడు ఏంటి, బయట నిర్మాతలు ఎవరన్నా వచ్చి అండి మా సినిమాలు చేస్తావా, డబ్బులు ఎక్కిస్తే చేస్తారా? డెఫినెట్గా డబ్బులు ఇస్తే చేస్తాను. డబ్బులు కూడా నువ్వు చేస్తావా, నువ్వు కూడా వసూలు చేసావు కదా, చెప్పింది అనవయ్య, డబ్బులు ఇస్తే చేస్తాను, ఎవరు చేస్తాడు? అది కాదు, ఊయి ఇష్టం మాడతావేంటి, ఇష్టం వచ్చినట్టు కాదు, కంట్రోల్ పెట్టుకుని మాట, కంట్రోల్ పెట్టుకుని డబ్బులు ఇవ్వకపోతే ఫ్రీగా చేస్తాడా? బాబు అని ఎవరు చేస్తాడు, చెప్పండి. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే చేస్తాం, అది వేరు. ఏ పాత్ర అంటే ఆ పాత్ర చేయకూడదు. అన్ని రకాల పాత్రలు పోషించాం, ఏదో ఒక పాత్ర డబ్బు కోసం చేద్దామంటే దెర్ ఇస్ ఎ లిమిటేషన్, అర్థమైందా? తృప్తించందని మానవుడు సప్తద్వీపములలోన చక్కంబడడే, మనిషికి ఒక తృప్తి లేకపోతే 25,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఏం చేసుకోను, నీకు అర్థం కదా? కాబట్టి ఎంత అవసరమో అంత కావాలి, ఎంత అవసరమో అంత ఉంది,
ఏది కావాలనుకుంటే అది వస్తుంది. బట్ ఏ సినిమా అయినా చేయగలను, ఏ పాత్ర అంటే ఆ పాత్ర చేయను, డబ్బే ప్రాధాన్యత కాదు. సో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంత సంపాదితే చాలు రా ఈ జీవితానికి అని అనుకున్న రోజు ఏది ఉంది? ఇంత సంపాదిస్తే చాలు అని అలీ ఎవరు అనుకోరు, నువ్వు కూడా అనుకోరు. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఇంత సంపాదించాలని అనుకున్నావా? లేదు, ఇంత సంపాదన వస్తానని నేను అనుకోలేదు. అనుకోలేదు కదా, అనుకోలేదు. మా అందరి పక్కన యాక్ట్ చేస్తాం అనుకున్నావా? లేదు కదా. లేదుగా, లేదు కదా. నువ్వు మహానటుడు పక్కన కూడా యాక్ట్ చేసావు. ఎస్ ఎస్. రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు లేదు. అంతే, ఏది మన చేతుల్లో ఉండదు. నాకంటే వాళ్ళందరూ సీనియర్సే. ఎస్. అన్నయ్య, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమన గారు, కృష్ణరాజు గారు అందరూ హీరోలే. వాళ్ళందరూ పక్కనే విలన్గా చేశారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. భారతదేశంలో మ్యాన్రిజమ్స్ పెట్టింది నేను విలన్గా. ఐఎమ్ ది ఓన్లీ వన్ మ్యాన్. ఎలా కొట్టాను దెబ్బ, సిక్కరమే రక్క. రామ్ గోపాలవరం చెప్తుంటాడు సార్, బలే దొంగల్లో సిక్కరమే రక్క అనేది ఎన్నిసార్లు చూశాను సార్. ఈరోజుకి రామ్ గోపాలవరం చెప్తుంటాడు. అతనికి అవసరం లేదు కదా అబద్ధం చెప్పడం. చాలా గొప్ప. కాబట్టి మ్యాన్రిజమ్స్ చాలా పిక్చర్స్లో నా రూటే వేరు, నా రూటే సెపరేట్. డైలాగ్ ఊరికి చెప్పద్దు, నీ స్టైల్లో చెప్తే బాగోదు. నీ స్టైల్ సరిగమ్మ పదనిసలు పలకాల డైలాగులో. అలాగే నువ్వేదో నా రూటీ, తనకి ఏం చెప్పినారు సార్, నా రూటీ వేరు సరిగమ్మ పదనిస డైలాగుల్లో. ఓ, సరిగమ్మ పదనిసలు నా రూటే వేరు. నా రూటే వేరు. ఈ సరగమి సరిగమ పదనిస ఏదో ఒకటి. ఇప్పుడు ఈ మామ మంచు అల్లుడు కంచులో చూడొచ్చండి. ఇప్పుడు ఈ సరిగమ పదనిస నువ్వు చూసుకో. డైలాగులు అద్భుతంగా చెప్పానని చెప్పను కానీ బాగా చెప్పానని దర్శకుడు అన్నాడు. నువ్వు అన్నావు, భార్య చెప్పాను, ప్రతి సీను అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంత అందంగా ఉందారంటే ఈ సినిమాలో మీరు. నువ్వు కూడా ఇక నన్ను గురించే కాదు కానీ అడుగుతున్నా మామూలుగా. నువ్వు ఇంతకుముందు చెప్పేశాను, కొన్ని కొన్ని సీన్లు చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ ఇచ్చావు. మిగతా సినిమాల్లో బాగాలేదా? అట్లా అన్నీ బాగా చేశావు. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఓ 50 సీన్లో 3 సీన్లు బాగా చేశావు అని టైప్లో చెప్తున్నాను. లేదు లేదు, అన్నీ బాగా చేశావు. అది అందరూ సమిష్టి కృషిగా చేశారు. అవును, అల్లరి నరేష్ గురించి నీ అభిప్రాయం ఏంటి? హీజ్ అ వెరీ గుడ్ టైమింగ్ యాక్టర్ అండి. కొంచెం మోస్తావా? మనం మాట్లాడేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమా చూడాలి. ఇంగ్లీష్లో చెప్పకు, తెలుగులో అర్థమయ్యేటట్టు చాలా అద్భుతమైన నటుడు. ఇతను ఓన్లీ హాస్యం, ఒక కామెడీ హీరో అయినా అన్ని పాత్రలు చేయగలడా? అన్ని పాత్ర చేయగల కెపాసిటీ ఉంది. కాకపడుతున్నావా? నోనో, కాకపడాల్సిన అవసరం నాకేంటి? కొత్తగా ఇంటికి రాలా? మీరు 40 అయితే నేను 35. ఏంది ఇండస్ట్రీకి వచ్చి అట్ట చెప్పు. వయసు కాదు, వయసు నా వయసు చాలా తక్కువ. అదే ఎవరు నాకంటే నువ్వు 6 మాసాలు పెద్దవాడమని మీ మదరే చెప్పింది. అవును, కాకపోతే మీకు తొందరగా హెయిర్ ఫాల్ అయిపోయింది. హెయిర్ ఫాల్ చిన్నవాళ్ళకు కూడా అవుతుంది. కరెక్ట్, హెయిర్ ఫాల్ అవ్వడం తప్పు కాదు, వయసు ఏకుందుకే అవుతుంది. వయసు తక్కువలను కూడా కొంతమందికి. అంటే మీకు బాల్య వివాహం అయిపోయింది కదండి? ఎస్. ఇప్పుడు బాల్య వివాహం చేసుకున్నాను నేను. ఆ విధంగా చెప్పాను అనుకో, ధర్మ విరుద్ధం అవుతుంది. అవును, అందుకని నాకు వయసు 20 సంవత్సరాలు ఏదనుకుంటారు. ఎంత ఉంటుంది చెప్పు? 55? 55 బలవాళ్ళే 42 ఎంతో ఉంటుంది. అది బాగోదు. అవునా? యాక్చువల్ వయసు వచ్చి 55. 55? అచ్చా, 50 ఇయర్స్ బ్యాక్ 55? అదే అధిక ప్రసంగం. చెప్పు ఇప్పుడు. అదే అల్లరి నరేష్ గురించి చెప్పు. అల్లరి నరేష్ ఓకే, అంటే మీ ఉద్దేశంలో చెప్పండి, అల్లరి నరేష్ ఎంత మంచి యాక్టర్. చాలా అద్భుతంగా చేశాడు. టైమింగ్ కూడా కరెక్ట్గా టైమింగ్ రావడం, ప్రతి డైలాగు నేను అబ్జర్వ్ చేశాను. ఏమిటి ఇతను ఎలా చేయగలడు, ఇతను సినిమాలు చూసాం, ఈ పాత్రను ఎలా చేస్తాడని 100కి 100% న్యాయం చేశాడు. ఈ పాత్రకు చాలా బాగా చేశాడు. నా పక్కన నిలబడడం అనేది కొంచెం కష్టమే. ఇది నీకు తెలుసా సంగతి, ఎక్కడ అవకాశం ఇవ్వను. అవును, యాక్షన్ టు రియాక్షన్, టక్ టక్ అట్లా ఉండిపోవాలి. అలా అతను చేయగలిగాడు, మంచి నటుడు. ఈ సినిమాకు మంచి హెల్ప్ అవుతుంది. ఓకే, అయినా ఇంతమంది ఎలా వెళ్తావు? నా LBW కూడా తాలేదు. ఓహో, అది LBW కాదమ్మా, BMW. అలి, చాలా మంది తెలియదు నువ్వు మంచి సామెతలు చెప్తావు, నీలో ఒక మంచి క్యారెక్టర్ ఉందని. ఊరికే అలీ అంటే కమెడీనే కాదు, నీలో చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. అది నీకెట్లా వచ్చింది? అది ప్రాక్టీస్తో వచ్చిందా? నేను నా తండ్రి నాకు నేర్పించాడు. మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, నువ్వు కూర్చున్న చోట ఒక మనిషి వచ్చి మీ సీట్ ఇక్కడ కాదు అక్కడ అని చెప్పకూడదు, నువ్వు రావటం రావటమే అక్కడ కూర్చో. ఓహో, వాళ్ళు తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టాలి. అదే నేర్పించాడు మా నాన్న.
సో అది నేను నేను ఈరోజు గొప్ప విషయం తెలుసుకున్నాను అన్న, అదే పాటించాలి కూడా. థ్యాంక్ యూ అన్న. సో సినిమా విషయానికి వస్తే, మామ మంచు అల్లుడు కంచు, మీరు హీరోగా చేసేటప్పుడు రొమాన్స్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు రొమాన్స్ చేశారా ఈ వయసులో? సినిమాలో రొమాన్స్ చేశానా, పాట పాడానా, స్టెప్స్ వేశానా, ఏం చేశానా అన్నది సినిమా చూడు. December 25 క్రిస్మస్ సందర్భంగా మహాపండగ, మంచి పండగ, నాకు బాగా ఇష్టం. ఆ క్రిస్మస్ రోజున సినిమాలు విడుదల, అందరి ఆశీస్సులు కావాలి. మరి ఈ సినిమాలో ఇక మ్యూజిక్ డైరెక్టర్ గురించి, అలాగే కెమెరామెన్ గురించి. కెమెరామెన్ బాలమురుగన్, బాలమురుగన్ చాలా అందంగా తీశాడు. ఓకే, రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సో వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. నా పెదరాయుడు ఎన్ని చేశాడు, దీనికి రీ రికార్డింగ్ చేశాడు. సినిమాకంత ఎంత ఒక ఎత్తు, రీ రికార్డింగ్ ఒక ఎత్తు, అంత అద్భుతంగా చేశాడు. అలాగే గౌతమరాజు కానీ, ఈటరు, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారే. మిగతాది యత్నం, ప్రయత్నం, దైవయత్నం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారే, అర్థమైందా? ఇది నమ్మేవాడిని కాదు నేను, మా పిల్లల విషయంలో నమ్మాను నేను. అలాగా సినిమా కూడా విజయవంతం ఏమిటనేది ఆల్రెడీ గాడ్ హ్యాజ్ రిటర్న్. కాబట్టి ఇది మంచి విజయాన్ని ఇస్తుందని, మంచి ఫలితాన్ని ఇస్తుందని, కష్టాన్ని తగిన ఫలితాన్ని ఇస్తుందని. చాలా రోజుల తర్వాత నేను హీరోగా చేస్తున్న సినిమా, పెద్ద సినిమా, బ్రహ్మాండంగా ఆడుతుందని నమ్ముతున్నాను. మావ మంచు అల్లుడు కంచు 2015 క్రిస్మస్ రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీకు, మీ కుటుంబానికి, అలాగే మీ నిర్మాతకి, మీ డైరెక్టర్కి, అందరికీ పెద్ద సక్సెస్ కావాలని నేను మా అల్లానికి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. చిన్న తప్పు మాడవాలి, తప్పును సరిదిద్దాలి. మీ సినిమా, మీ సినిమా అన్నావు, నువ్వు యాక్ట్ చేసినప్పుడు మన సినిమా, మన సినిమా అంటే. ఇప్పుడు నాకు ఈ సీట్ ఇచ్చారు కదా, సో దానికోసం, అందుకోసం మీ సినిమా అంటున్నాను. మన సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే ఎన్నో సినిమాలు ఆదరించారు. సో ఈ సినిమా కూడా ఆదరిస్తారని ఆడియన్స్ మీద నమ్మకం ఉంది, ప్రేక్షక దేవుడి మీద. సో మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మా నిర్మాత విష్ణుబాబుకి, నీకు, అలాగే నాతో పాటు నటించిన కో ఆర్టిస్టులకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అలీ. చాలా నువ్వు బాగా బిజీ, ఇంత బిజీ టైంలో కూడా ఇప్పుడు 4 గంటలకి ఏదో షూటింగ్కి వెళ్ళాలి, అప్పుడు కూడా వచ్చి ఇలా పాల్గొని వెళుతున్నావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Very much. Once again, thank you. Happy Christmas. Thank you. Happy Christmas to everybody.